అందరికీ నమస్కారం సార్. రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతున్నాయి, దాంతో భాగంగా అనేక జీవరాశులు అంతరించడంతో పాటు పిల్లలకు కూడా అనేక జబ్బులు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతో పిల్లల ద్వారా ఎన్ఎల్ఏ ప్రకృతి ప్రతిజ్ఞ నేర్పించడం జరిగింది. ఈరోజు మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయంలో పిల్లలకి ప్రకృతి సూక్తులు, ప్లాస్టిక్ సాంగు, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన విషయాలన్నీ నేర్పించాము. ఇక్కడ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా నేర్చుకున్నారు. ఒక అమ్మాయి ఇప్పుడు ఎన్ఎల్ఏ ప్రకృతి ప్రతిజ్ఞ చెప్తోంది. మీరు తప్పకుండా వినండి, మీరు కూడా చెప్పండి, ఇతరులకు షేర్ చేయండి, పర్యావరణాన్ని కాపాడండి. చెప్పినా ఎన్ఎల్ఏ ప్రకృతి ప్రతిజ్ఞ. నీ పేరు చెప్పినా? నా పేరు నైనిక. నేను 4th స్టాండర్డ్ చదువుతున్నాను. నేనేమో ఇప్పుడు మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఉన్నాను. ఎన్ఎల్ఏ ప్రకృతి ప్రతిజ్ఞ, నేను పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాను, పర్యావరణాన్ని కాపాడుతాను, ప్లాస్టిక్ కవర్లను, కప్పులను, బాటిళ్లను వినియోగించను, ఆహారాన్ని, నీటిని, విద్యుత్ని, ఇంధనాన్ని, ధనాన్ని, శక్తిని, కాగితాన్ని, సమయాన్ని వృధా చెయ్యను, చెట్లని కాపాడుతాను, చెట్లను పెంచుతానని, శబ్ద కాలుష్యాన్ని అరికెడతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని పిల్లల్ని ఆశీర్వదించండి, ప్రకృతిని కాపాడగలరు. ధన్యవాదాలు. అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి. ఇట్లు మీ నేచర్ మురళి.